అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్థానిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ జనసేన రెండు కలిసి సమన్వయంగా కలిసి పోటీ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. స్థానిక ఎన్నికలు ఇవన్నీ గ్రామ స్వరాజ్యం ఎవరికైతే చివరిదాకా చివరి గ్రామం వరకు అందరికీ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో ఇంత భారీగా ఇంత చక్కగా ఎన్నికలు జరగాలి, సజావుగా జరగాలనుకుంటున్న నేపథ్యంలో 2014 2019లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు అసలు నిర్వహించకుండానే ముందుకెళ్ళిపోయారు. ఈ రోజున వైసీపీ వచ్చి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు, వన్ సైడెడ్గా. వాళ్ళేమో సంపూర్ణంగా అసలు ఎలక్షన్స్ అవసరం లేకుండా వాళ్ళు ఒకలాగా దాటేస్తే వీళ్ళు దౌర్జన్యంగా వీళ్ళు ఇంకొకలా దాటేస్తూ ఉన్నారు. ఎవరికి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కానీ, వైసీపీకి ముఖ్యంగా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఉండాల్సినంత గౌరవం కానీ రెండు చూపించకుండా దౌర్జన్యపూరితంగా చేయడం చాలా కలవరపరిచే అంశం ఇది. గత కొద్ది రోజులుగా నేను చెప్పేది, గత నెలలుగా నేను కూడా చెప్పేది, నేర చరిత అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ చాలా సంపూర్ణంగా దాన్ని నిరసిస్తూ ఉందాన్ని. అందుకనే కొత్త వాళ్ళకి, యువతకి అవకాశాలు ఉండాలి. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మందికి అవకాశాలు ఉండాలి. మేము ఒకలాగా చాలా బలమైన పట్టుదలతోటి దీక్షతోటి మేము కొత్త యువతకు అవకాశం ఇవ్వాలి. ఏ రాజకీయ నేపథ్యంలో యువతకు అవకాశం ఇవ్వాలి ఒకవైపు మేము ఆలోచిస్తున్న, కనీసం వాళ్ళకు కూడా ఈ రోజున నామినేషన్లు వేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ చిత్తూరులో కానీ ఏ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా, ముఖ్యంగా అసలు చిత్తూరు కొన్ని జిల్లాల్లో చూస్తే అసలు నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితికి వచ్చేసారు. ఇద్దరు బెదిరింపులు, దాడులు చేయటం. నిన్న పాపం వెంకటాచలం నేను నెల్లూరు జిల్లా ఎంపీటీసీకి ఎవరు మణిమ గారిని చేస్తుంటే ఆవిడ మీద దాడి చేయటం, అలాగే అనంతపురంలో మా పిఎస్సీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డి గారి మీద దాడులు చేయడం, రాళ్ళ దాడి చేయటం, అలాగే ఈ రోజున మనకి కాళహస్తిలో కూడా మన నాయకుల మీద దాడి చేయడం, అలాగే జనసేన మన భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా 151 మంది సభ్యులుండి వీళ్ళకి ఎందుకు ఇంత భయం ఉందో. అసలు ఇంతకాడికి ఎలక్షన్స్ దేనికి? ఇలా దౌర్జన్యపూరితంగా చేసే కాడికి అసలు ఎలక్షన్స్ దేనికి? శుభ్రంగా వాళ్ళు అనౌన్స్ చేసుకోవచ్చు. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా శేషన్ గారు లాంటి ఎలక్షన్ కమిషన్గా ఆయన ఆధ్వర్యంలో ఉంటే ఇలా జరుగుద్దని అనిపిస్తూ ఉంది. ఈ రోజున స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ బాధ్యతను మేము గుర్తు చేస్తున్నాం. మీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మీరు కూడా దీని మీద మీరు యాక్షన్ తీసుకోకపోవడం, మీరు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీరు వంత పడినట్టు అవుతుంది. దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాం, ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది చాలా బాధాకరమైంది. ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీరు మద్దతు పలుకుతున్నట్టు మీరు ఏ చర్య తీసుకోకపోతే, అలాగే పోలీస్ వ్యవస్థ కూడా దుర్గి మండలంలో కూడా ధర్మవరం గ్రామంలో కూర్చోబెట్టి అభ్యర్థులు వెళ్తూ ఉంటే ఆ మహిళని మామూలుగా బూతులు తిట్టేసి దుర్భాషలు ఆడుతూ ఇంకొంతమందిని బెదిరించేసి ఇవన్నీ జరుగుతుంది. దాదాపు పోలీసులే చేశారు ఇది. వాళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీసులు. దీన్ని డీజీపీ గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ ఏకగ్రీవంగా అనిపించచ్చేమో కానీ ఈ రోజున కానీ ప్రజలు హృదయాలు గెలుచుకొని గెలుపులు అవో. ఇవన్నీ భయపెట్టి సాధించిన గెలుపు కూడా ఎప్పటికీ అన్నటికీ నిలబడదు. అది దయచేసి ఇది అందరం కూడా దీన్ని బలంగా ఖండించాల్సిన అవసరం ఉంది దీన్ని. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పునాదుల మీద, ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి క్రిమినలైజేషన్ ఆఫ్ దీని మీద కానీ మనం ప్రజాస్వామ్యం కట్టలేం, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని తీసుకెళ్లేం ముందుకి. అందుకని ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నామినేషన్లు వేశారో ధైర్యంగా మీరు పోటీ చేయండి, ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే దౌర్జన్యం చేస్తున్నారు, భయపెడుతున్నారని చెప్పి మనం ఆగిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళు అవుతారు. దెబ్బలు తిన్నా కానీ మీరు ఏవైనా కానీ బలంగా నిలబడండి, నిలబడి ఉండండి. దయచేసి ప్రతి అభ్యర్థులకి, జనసేన అభ్యర్థులకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీరు వీధుల్లో ధైర్యంగా నిలబడండి. ఎంతమంది నిలబడతారో అంతమంది నిలబడండి. వాళ్ళు బెదిరించినా వాళ్ళ బెదిరింపులకు లొంగకండి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకోవాలి. దీనికి ఎందుకు ఇందాక పెద్దలు కన్నాగారు చెప్పినట్టుగా అదుపు తప్పిన ఎద్దు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? ముక్కుకు తాడేస్తాం.
అలాగే వైసీపీ తాలూకు రౌడీజానికి ముక్కుకు తాడేయాల్సిన అవసరం వచ్చింది. అది ఎంతో తొందరగా జరుగుతుందని మేము కూడా ఈక్వల్ మేము ఆశిస్తున్నాం. అందుకే ప్రజలందరూ కలిసి రావాలి దీని వెనుక. ఎందుకంటే ఈరోజు కనుక ప్రజలు బయటకు, ఈరోజు నా ఎలక్షన్స్ అనగానే భయం వచ్చేస్తా, భయం భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు అందరినీ. నామినేషన్ వేయడానికి ఇంత దౌర్జన్యం, నామినేషన్ వేయడానికి ఇంత ఇంత హింస అయితే ఓట్లు వేయడానికి ఎవరు వస్తారు? దీన్ని భయపెట్టేయడానికి, అందరిని భయభ్రాంతులు చేయడానికి, ఏకగ్రీవం చేసేయడానికి. ఏకగ్రీవం చేసే కాడికి అసలు ఎలక్షన్ తంతు ఎందుకు? ఎలక్షన్ కమిషన్ దేనికి? జగన్ రెడ్డి గారు మొత్తం ఆయనే ప్రకటించేసుకోవచ్చు అభ్యర్థుల్ని. దీనిని ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలి. దీనికి రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితమైన బాధ్యత తీసుకోవాలి. దీనికి మీరు చూస్తూ మీరు వదిలేస్తే శేషన్ గారు ఏ ఉద్దేశాలు అయితే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ బలంగా పట్టుకొచ్చారు, నిజంగా అలాంటి గట్టి అధికారిగాను ఉండండి, ఎలక్షన్ చీఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అలాంటి వ్యక్తి రాష్ట్రంలో కానీ ఉండుంటే నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలి. మా నాయకుల ద్వారా గవర్నర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం, దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే పెట్టుబడులు రావట్లేదని బాధపడుతున్నప్పుడు అందరూ ఇది ఇంకొక బీహార్ లాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి మనం ఢిల్లీ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉండే, చాలా సీనియర్ మీడియా వ్యక్తుల్లో, మీడియా పర్సనల్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఇది చూస్తే, ఇది రోడ్ల మీదకి వచ్చి పేపర్లో వచ్చినప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ అనగానే హింసతో కూడుకుంది. ఇంత ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా చాలా ఎన్నికలు చూశారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇంత హింసను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడన్నా స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదో అడప తడప ఎక్కడో చెదురుమదుల సంఘటనలు ఉంటాయి, అక్కడో మైదుకూరులో ఒక ఇన్సిడెంట్ జరిగిందా లేదా ఇంకో చోట ఒక ఇన్సిడెంట్ జరిగిందని అనుకుంటాం. కానీ 13 జిల్లాలు ఇంత హింస, ఆఖరి గోదావరి జిల్లాలో కూడా రైతులు బెదిరిస్తున్నారు. మీరు కనుక ఏకగ్రీవం చేయకపోతే మేము మీ పొలాల మీద మీకు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టేస్తామని చెప్పి వాళ్ళని ఇంకోలా బెదిరించడం, లేదంటే బైనూరు కేసులు పెడతామని బెదిరించడం, పోనీ ఏం కేసులు పెడతారంటే మళ్ళీ వాడికి ఆధారాలు ఏం చెప్పకపోవడం, ఏ కేసులు చెప్పకపోవడం, ఇవన్నీ భయభ్రాంతులకు గురి చేయటం. అంటే ప్రశాంతమైన జిల్లాల్లో కూడా ఇలాంటి రౌడీజంతో కూడిన వాతావరణం వచ్చేసింది. దీన్ని ఖచ్చితంగా అందరూ ఎదుర్కోవాలి. మేము ఖచ్చితంగా చాలా బలంగా ఎదుర్కొంటాం. అలాగే మేము అభ్యర్థులకి ధైర్యం నింపడానికి మేము కూడా మనోహర్ గారు కానీ, మిగతా కన్నా గారు కానీ, మేడం పురంధేశ్వరి గారు కానీ మేమందరూ కలిసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీని ప్రకారంగా మేము కూడా అభ్యర్థులకి ధైర్యం నింపడానికి మేము కూడా వాళ్ళని విజిట్ చేస్తాం. దాని ప్రకారం ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ఈ ఎలక్షన్స్కి ఎన్నికల్లోపు. ఈ అలాగే ప్రతి అభ్యర్థికి, నిలబడ్డ ప్రతి అభ్యర్థికి పేరు పేరున మీరు ధైర్యంగా నిలబడిన మేము మీకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ.